శుక్లాం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్. ఆస్ట్రో న్యూమరాల్స్ని అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారు ఒక విధంగా చెప్పాలంటే గర్వపడండి, గర్వపడండి. ఎందుకంటే నేటి నుంచి మిమ్మల్ని చీకొట్టినటువంటి వారే మీకు దండం పెడతారు, లేచి నిలబడతారు. మీరు ఎంత సాధారణమైనటువంటి జీవితం మీరు అనుభవించినా, ఆ సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపినా కూడా మీరు అపర కుబేరులో అవ్వబోతున్నారు. నిజమండి, ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చి కరెక్షన్ చేసుకున్నటువంటి వారు కొన్ని వేలల్లో ఉండొచ్చు, కోటీశ్వరులు. సామాన్యంగా, అతి సామాన్యంగా నా దగ్గరకు వచ్చి, అసలు మేము దేనికి పని చేస్తామో అంటే ఒక 5,000-10,000 రూపాయలకు శాలరీలు చేసేటువంటి వారు కూడా ఈరోజు కోటీశ్వరులుగా మారిపోయారు. నిజమండి, నేను ఏది కూడా అబద్ధం చెప్పను, ఇది అక్షరాల సత్యం, అక్షర సత్యం, ఇది నిజం. నేను చెప్పేది నిజం, అక్షరాల నిజం. ఒక మామూలుగా రోడ్ల మీద, ఫుట్పాత్ మీద ఇవేంటి అండి, మన చిన్న చిన్న టవల్స్, డ్రయర్స్, కర్చీఫ్స్, టవల్స్, బనియన్స్ రోడ్డు మీద, ఫుట్పాత్ మీద పెట్టుకున్నటువంటి అతను నా దగ్గర కరెక్షన్ తీసుకొని ఒక షాప్కు యజమాని అయ్యాడండి. బ్రహ్మాండంగా నడుస్తుంది, ఒక స్టెప్ ఎక్కాడా లేదా అది మాత్రం చెప్పగలుగుతాను. అతను ఆ మొత్తం దీనిలో మంచి లాభాలతోని పైసా పైసా పోగు చేసి అతను ఒకేసారి ఒక షాపు ఓపెన్ చేసి పెట్టాడండి. అసలు అతని రేంజ్ చూడాలి. ఈ రెండు ఫోటోలు, ఒకటో ఫుట్పాత్ మీద ఉన్న ఫోటో, ఒక షాప్ మీద కూర్చున్న ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది. కానీ మనం ఒక వ్యక్తులను కించపరిచే అవకాశం వద్దండి, ఎందుకంటే అతన్ని చిన్నచూపు చూస్తారు, చిన్నచూపు చూస్తారండి, ఖచ్చితంగా చూస్తారు. వాడు ఎక్కడి నుండి ఎక్కడికి ఎదిగాడు అనే ఫీలింగ్లో వచ్చేస్తారు. అంటే వాస్తవానికి ఏంటంటే, ఆయన నాతో షేర్ చేసుకున్న విషయం ఏంటంటే, మా ఇల్లు చూస్తే అందరూ పరిశాన్ అయిపోతారు సార్, నాకు అసలు ఆ మట్టి, మాకు ఈస్ట్ గోదావరి కదా, వాళ్ళది ఈస్ట్ గోదావరి, తాటిపాక, తాటి కమ్మలు వేసి మట్టితో కట్టినటువంటి ఇల్లు సార్. మేము లోపలికి వెళ్ళాలంటే కిందికి వంగెళ్ళిపోవాలి కింది నుంచి. మాకు ఇంట్లో బండ వేయడం లేదు, గిలాబ్ చేయడం లేదు, ఏమీ లేదు. జస్ట్ ఆ ఇంట్లో నుంచి మేము అలా బ్రతికే వాళ్ళం. ఈరోజు సిటీకి వచ్చి ఒక షాప్ పెట్టుకొని ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాం సార్. చాలా చాలా, అసలు మా ఇంట్లో నుండి మా బంధువులు వస్తే మా ఇంటికి వచ్చి చూసి, ఆ ఇల్లుని చూసి వాళ్ళు ఏమంటున్నారంటే, అబ్బో వాడు పెద్ద ఇల్లు కట్టాడయ్యా, అక్కడ హైదరాబాద్లో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు వాడు, రాజు లెక్క బ్రతుకున్నాడు, రాజు రాజుగా అయిపోయాడు, మమ్మల్ని మేము కనపడుతున్నాం వాడికి అన్న రేంజ్లో ఇతను ఎప్పుడైనా అక్కడికి వెళ్తే, వాళ్ళ విలేజ్కి వెళ్తే కారు తీసుకుని కారులో వెళ్తే అందరూ అవాక్ అయిపోయారండి. నిజంగా అతను బాధపడుతూ, సంతోషపడుతూ, ఆనంద బాష్పాలు పడుతూ అతను చెప్పినటువంటి విషయం చూస్తే ఎంత చక్కగా, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇది ఒక్కటే కాదండి, కొన్ని వేల మంది ఇలాంటి స్థితి నుండి మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నన్ను నమ్ముకొని నా దగ్గరికి వస్తారండి, వాళ్ళు నమ్ముకొని, సార్ ఏదైతే బాగు చేస్తాడో, మా జీవితం ఇకనైనా బాగుపడుతుంది, ఇకనైనా నేను చక్కగా ఉంటారు అని చెప్పేసి నా దగ్గరకు వస్తుంటారు. వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పుడు ఒమ్ము కానివ్వరు. ఏదో నేను ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాను, మీకు ఫోన్ చేయగానే మాట్లాడకపోవడం కానీ, కట్ చేయడం కానీ, విసిగించుకోవడం కానీ, అది మనకు అసలు రాదండి, ఆ విషయం రాదు. విసిగించుకోనండి, ఎందుకు విసిగించుకుంటాను, మీ సమస్యలు నాకు విసిగింపులాగా అనిపిస్తాయా? అసలు విసుగు అనేదే ఉండదు. అందరు అనుకుంటారు టీవీలలో, ఈ యూట్యూబ్లలో, సోషల్ మీడియాలో ఎంతో చక్కగా మాట్లాడతారు, మేము అక్కడికి పోతే అసలు మా మాటనే పట్టించుకోరు అని ఒక ఫీలింగ్లో మీరు ఉంటూ ఉండవచ్చు. కానీ నేను ఎప్పుడు అలా చేయనండి, ఎట్టి పరిస్థితుల్లో చేయను. నెల రోజులు టైం వెయిట్ వెయిట్ చేసి 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 నా దగ్గరకు వస్తారండి. అంత ఈజీగా అపాయింట్మెంట్ అనేది కూడా దొరకకపోవచ్చు. ఆ టైం తీసుకొని నేను వాళ్ళ జాతకాన్ని మొత్తం స్టడీ చేసి క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని, ఆహా ఇలా ఉంటుంది అలా ఉంటుందని అర్థం చేసుకుని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ మనస్సు నిమ్మలం అయిపోతుంది. సమస్య ఇది, పరిష్కారం ఇదమ్మా, ఇది చేసుకోండి, చక్కగా ఉంటుంది, బ్రహ్మాండంగా ముందుకెళ్తారు, పేరు బలాన్ని పెంచుతున్నాను, చక్కగా రాయండి రోజు. నిజంగా
కొన్ని కొన్ని సందర్భాలలో చూస్తే చాలా సంతోషం అనిపిస్తుందండి. అందుకే చెప్తున్నాను, మేషరాశి వారు, కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు, కుంభరాశి వారు, ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు నిజంగా చాలా చాలా దృష్టవంతులండి, చాలా చాలా దృష్టవంతులు. మీరు ఒక విధంగా చెప్పాలంటే గల్లా వెగరవేసుకొని తిరగండి, గర్వపడండి. నేను చెప్పాను కదా, కొంత కొంతమంది ఇతనే కదండి చాలా గొప్ప గొప్ప వాళ్ళు నా దగ్గరకు వచ్చారండి. ఒక పిల్లోడు ఎక్కడంటే కడప రైల్వే కోడూరు, అక్కడ నుండి వచ్చి బాబు చదువు నెల్లు ఒక హోటల్కి వెళ్ళి వెయిటర్ కాదు తుడిచే పని చేస్తున్నాడు. ఆ టీ కప్పులు తాగిన టీ కప్పులను తీసి లోపల పెట్టేసుకొని తుడిచేయడం, ఆ టీ కప్పులు ఛాయంది ఇవ్వడం, కడగడం ఇవన్నీ చేస్తున్నాడు. ఎడ్యుకేషన్ లేదు. అతను కూలీ చేసి 300 రూపాయలు ప్రతిరోజు. ఆ 300 రూపాయలు ఇస్తే ఆ 300 రూపాయలు తీసుకొని నెలకు ఒక 9000 రూపాయలు. అతని లక్ ఏంటంటే అదే హోటల్లో వండుకొని తింటాడు, అదే హోటల్లో పడుకుంటాడు, ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేస్తాడు. ఇదే దినచర్య అయిపోయింది. అతను ఏంటంటే అతని దగ్గర అప్పుడు అతను రైల్వే కూడా ఆ కడప ఆ జిల్లాలో ఉన్నప్పుడు అతను నా వీడియోస్ చూసేవాడు భక్తి టీవీలో. నేను ఇదివరకు నాకు 2 గంటలకు నా ప్రోగ్రామ్ వచ్చేది భక్తి టీవీలో స్లాట్ ఆ రోజు ఆ మధ్యాహ్నం ప్రతిరోజు వచ్చేది. అప్పటి నుండి నా ప్రోగ్రామ్స్ ఫాలో అవుతూనే ఉన్నాడు. నేను రకరకాల టీవీ ఛానల్స్లలో ఇచ్చాను, ఒక 10 ఛానల్స్ పైగా ఇచ్చాను టీవీ ఛానల్స్లో. నేను ఎప్పుడు వచ్చేవాడిని, అప్పటి నుండి కూడా నన్ను ఫాలో అవుతూ ఆయనకు వీలు పడలేదు. ఒకరోజు వీలు చేసుకోవాలని చెప్పేసి నేను హిమాయత్ నగర్లో ఉన్నప్పుడు 2016లో నన్ను కలిశాడండి, 2016లో. అప్పుడు వచ్చాడు, వచ్చి సార్ నేను మీ అభిమాని, మీరు ఏ చెప్పినా ఫస్ట్ లైక్ నేనే కొడతాను, వీడియో నేనే చూస్తాను, మీరంటే నాకు చాలా అభిమానం సార్, చాలా ఇష్టం సార్ అని చెప్పేసి సంతోషపడ్డాడు. నేను అతని జాతకాన్ని మొత్తం పరిచయం చేసి ఏం చేస్తున్నావా అంటే సార్ నేను హోటల్లో ప్లేట్లు కడుగుతాను సార్ అన్నాడు. ప్లేట్లు కడతారంటే నీ జాతకం చూస్తే ఎట్లుంది, నువ్వు ప్లేట్లు కడుగుతా అంటున్నావు, నిజం అబద్ధం ఆడకు ఒకటే అని చెప్పారు. సార్ నేను ప్రమాణంగా తల్లి సాక్షిగా చెప్తున్నా సార్, నేను ప్లేట్లే కడుగుతాను సార్. ఏందా బాబు నీ జాతకంలో నీ హస్తరేఖలు చూస్తే నువ్వు ధనవంతుడు అవుతా ఉన్నావు, నీ అరచేతిలో పుట్టుమచ్చు ఉంది, చాలా అదృష్టం నీకు అది, నీ చేతిరేఖలు బాగున్నాయి, నేను గవ్వలేస్తే గవ్వలలో కూడా నువ్వు ధనవంతుడు అని పడ్డావు, నాతో నువ్వు అబద్ధం చెప్తున్నావంటే లేదు సార్ నాకు అసంటిది ఏం చెప్పాను, నీకు మీరు దేవుడు లాంటి వాడు, మీ దగ్గర నేను ఎందుకు అబద్ధం చెప్తాను అని చెప్పేసి అతను అన్నాడు. నేను అసలు నమ్మలేదండి, సరే మనం నిజమే చెప్పాడు కావచ్చు అని చెప్పేసి అతనికి ఒక మంచి కరెక్షన్ ఇచ్చానండి. కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ పిల్లోడు ఏం చేశాడంటే ఆ హోటల్లో వాళ్ళ యజమాని వచ్చేసి ఇతన్ని బయటికి పంపించేశాడు. నీకు 300 ఇవ్వడం కూడా వేస్టే అని చెప్పేసి ఈ 10,000లో ఇద్దరు పిల్లలు వస్తున్నారని చెప్పి ఇతన్ని బయటికి పంపించారు. ఆయన నాకు ఫోన్ చేసి ఆ పిల్లోడు ఫోన్ చేసి సార్ నేను నన్ను బయటికి పంపించాను సార్, నాకు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాను సార్ అంటే నువ్వేం అధైర్యపడకు, నీకు మంచిగా జరుగుతుంది, నువ్వు కోర్స్ కరెక్ట్గా రాసుకో, అవసరమైతే అప్పటి మందు నువ్వు ఏదైనా టీ ఏదైనా సప్లై చేసుకుని బయట అమ్ముకో అని చెప్పారు. అన్నట్టుగానే అతను ఒక టీ అది పట్టుకొని దానిలో టీ తీసుకొని ఒక చిన్న రూమ్ అద్దెకు ఉండి నెలకు 1,000 రూపాయలు ఇచ్చి టీ షాపులలో అమ్ముకుంటూ మొదలుపెట్టాడండి. ఈ షాపులలో ఈయన టీ ఆడ ఫార్ములా తెలుసుకున్నాడు కదా, ఆ పిల్లవాడు ఎట్లా చేస్తారు ఏందని, అదే టీ అంత చక్కటి టీ ఇంటిది అంటే మన షాప్ ముందుకు వచ్చే వరకు ఏంటంటే ఎవరు వచ్చినా కూడా ఈ పిల్లవాడు టీ కావాలని అనేవాడు. ఈ పిల్లవాడు కోసం చూసేవాడు, టీ ఇంత గ్లాసు పోస్తాడు 10 రూపాయలు, అప్పుడు ఆ టైంలో 5 రూపాయలు 8 రూపాయలు ఇంత నిండుగా పోసేసి ఒక్క టీ తాగి ఒక బిస్కెట్ తింటే వాడు మైమరిచిపోయేవాడు. ఈ పిల్లవాడు కోసం ఎదురు చూసేవాడు అండి. అలా ఆ సంపాదన ఇంకా స్టార్ట్ అయిందండి. ఒక 1 పొజిషన్కి వచ్చాడు, సమ్ క్రోర్స్ సంపాదించాడు. నేను అతని పేరు చెప్పను, అతనికి తెలుసు నాకు తెలుసు. అలా ఎలా డెవలప్ అయినా ఆ విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, హోటళ్ళల్లో టీ బాయ్ ఇతను ఈ రేంజ్లోకి ఎదగారని వాళ్ళకు కూడా తెలుసు. ఎస్, అప్పుడు గర్వపడాల్సిందేనండి. నిజంగా చీకొట్టినటువంటి సమాజం దండం పెట్టవలసి ఉన్న పరిస్థితి వచ్చి అతని దగ్గరనే బోర్డు ఎంతమంది. మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, ఎస్, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారికి అదృష్ట యోగం పట్టబోతుందండి. గర్వపడేలా ఉంటారు మీరు, ఒకరు ఇతరులు చూస్తే మీకు సలాం కొడతారు, తల వంచి సలాం కొట్టే పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు జీవితం ఒకేలా ఉండదండి, గుర్తుపెట్టుకోండి. మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది, మార్పు చెందుతుంది. ఒకసారైనా మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోండి, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఈ నెల 23వ తారీఖున సుదర్శన హోమం చేస్తున్నాను. ముక్కోటి ఏకాదశి, డిసెంబర్ 23, 2023 ముక్కోటి ఏకాదశి పండుగ వస్తుంది.
ఇది చాలా అద్భుతమైనటువంటి పండుగ అండి. సంవత్సరానికి ఒకసారి స్వామివారు మహావిష్ణువు నివేదనలో తీసుకుంటాడు. మనం ఏది కోరుకుంటామో ఆ కోరికలు నెరవేర్చడానికి స్వామివారు తీసుకుంటారు. ఆ రోజు మనం సుదర్శన హోమంలో పాల్గొనాలి తప్పకుండా. ఆ సుదర్శనంలో పాల్గొని స్వామివారికి నివేదన సమర్పించండి. మీరు మా దగ్గరికి ఏం రానవసరం లేదండి, మీ గోత్రనామాలు మీ ఇంటి పేరు మాకు పంపించినట్టయితే సుదర్శన హోమం అనేది కూడా తలపెట్టి దీనికి సంబంధించిన వీడియో మీకు పంపిస్తాను. మీరు ఆ రోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం, మీ దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్స్లో వెళ్ళి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకోండి. మీ మనసులో ఉన్నటువంటి కోరికలను కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతాయండి. ముఖ్యంగా మేష, కర్కాటక, వృశ్చిక, కుంభరాశి వారికి అయితే అద్భుతమైనటువంటి యోగం ఈ సంవత్సరం కలగబోతుంది. మీరు అపర కుబేరులు అవుతారు. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.